నమస్కారం, ఈఏ న్యూస్ కి స్వాగతం. ప్రచారంలో దూసుకెళ్తున్న సామంతపూడి టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం బందంచెర్ల కేతవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు జన సందోహంతో ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని సమాచారం చేశారు. ఈ కార్యక్రమంలో కేతవరం పిఎస్సిఎస్ చైర్మన్ వాసిరెడ్డి, మధు గ్రామ సర్పంచ్ గుండె వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పొద్దుల సావిత్రి, ఆచంట బాబురావు, బట్ల విశ్వనాథన్, కనిపెట్టి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ తానంకి కొండయ్య, కానూరు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన.
ఓటల్ మహాశైలారా మన సామంతపూడి సూరిబాబు గారు మనందరి మనిషి మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి మనందరి కష్ట సుఖాల్లో తోడుండే వ్యక్తి మన సమస్యల్ని తన సమస్య పైకరావుపేట జెడ్పీటీసీ అభ్యర్థి పల్ల జయకుమారి మరియు ఎంపీటీసీ అభ్యర్థులతో పైకరావుపేట టౌన్ లో బృందావనంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టుబాబు ఏళ్ల వరహాలు ఏళ్ల సన్నబాబు దేవు వినోద్ చింతకాయల రాంబాబు ఆది చిక్కాల శ్రీను మహేష్ అది మేడం లేదు రావయా ఫోటోలు పడతలేదు వీడియో వీడియో వేస్తున్నాను తిరుపతిలో రెండవ రోజు ఎన్నికల ప్రచార సభలో ఎంపీ భరత్రామ్ తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రచార ఘట్టంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో సోమవారం రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార సభలో రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రజల తరపున అక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సభ ప్రచార సభలా కాకుండా విజయోత్సవ సభలా సాగుతుందని ప్రసంగించారు. రాజమహేంద్రవరం రాజమండ్రి ప్రజల తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాను. ఈ రోజున ఇంత మంచి ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఇది ఒక ప్రచార సభలా కాదు, ప్రచార సభలా కాకుండా ఇది ఒక విజయోత్సవ సభలా. ఈ రోజు మీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు, మన అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన ఇరిగేషన్ శాఖ అనిల్ అన్నకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందరున్న చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో 113వ బాబు జగజీవన్ రామ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ టీడీపీ కమిటీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ బోడ నాగభూషణం, ఫైర్ స్టేషన్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్వతంత్రోద్యమ నేత సంస్కరణవాది బాబు జగజీవన్ రామ్ పేదలు శ్రామికులు సామాన్యులు అణగారిన వర్గాలకు సామాజిక ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆయన సేవల్ని కొనియాడారు. అమ్మాయి గారు
గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో భాగంగా ఎంపీ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే బాలరాజు మక్కినవారిగూడెం ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారని, దానికి నిదర్శనమే పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు 90% విజయాన్ని అందించారని, ఇది కేవలం 2 సంవత్సరాలు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఎంపీ గారు నేను మక్కివేరుగూడెం గ్రామంలో ప్రచారానికి రావడమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా మరి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. మన జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలే దానికి నిదర్శనం. దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 90% పైచులు మున్సిపాలిటీని, గ్రామ పంచాయతీని వైఎస్ఆర్ పార్టీ కేవలం చేశారు. అదేవిధంగా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా ప్రజలు అదేవిధంగా తీర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరిపాలనకి 24 నెలల పాలనకి పనితీరుకి ఈ ఎన్నికలు నిదర్శనం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసి బరిలో ఉండి ఓటమిని ఆయన అంగీకరించుకొని మరి బరిలో నుంచి పారిపోయాడు. అంటే ఆయన అంత పిలుకోడు ఎవడం లేదు. ఈరోజు ప్రజల్ని నమ్ముకున్న మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రతిపక్ష నేతగా మరి పనిచేశారు. ఎప్పుడు కూడా మరి ఈ విధంగా మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడికి ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజల మీద పూర్తిగా ఆయన నమ్మకపోవడం లేదు. ఆయన అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఆయన నమ్మలేదు. అందుకనే ఈరోజు ఆయన మరి ఎన్నికల్లో బరిలో ఉండి ఈరోజు నేను బాయ్కౌట్ చేస్తానంటే అది రామాను కలగో నేను ఓడిపోతానని తెలిసి కూడా ఈరోజు మరి ఆయన ఆ విధంగా నిర్ణయం చేశారు. మరి ఏదేమైనా కానీ నేను వైఎస్ఆర్ పార్టీ మరి ప్రజలతోనే ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం. వాళ్ళు బరిలో ఉన్నా లేకపోయినా కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు
ఏ ఎన్నికల్లో కూడా పోటీ ఒంటరికి పోటీ ఆయనంతా కూడా గుర్తులతోనే గుంపులు గుంపులుగా వచ్చాడే తప్ప సింగిల్గా ఎప్పుడు రాదు కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చాడు సింగిల్గానే గెలిచాడు మరి ఆ విధంగా ఈ మధ్యన మరి ప్యాకర్లు ప్యాకర్లు జోకర్లాగా మరి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉండిపోయాడు ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశంకి అవసరం ఉండదో వాడిని వాడుకోవడం ఆయన ఒక ప్యాకర్లు జోకర్ కింద ఆయన ఉండిపోవడం మళ్ళీ ఈరోజు బీజేపీ ఈరోజు బీజేపీకి కూడా ఆయన ఒక జోకర్లాగా మిగిలి ఇంకా ఆయన రాజకీయ చరిత్ర అంతగా ఆయన యొక్క జీవితం అంతా జోకర్గా మిగిలిపోద్ది ఆయనకి సీరియస్నెస్ లేదు ఎందుకంటే మొన్ననే సినిమా కూడా అయిపోయింది ఇప్పుడు సినిమా అయిపోయింది ఇప్పుడు మీటింగ్కి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు వాళ్ళు చేసే దానికి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడేసి మళ్ళీ ప్రజల గందరగోళం పెట్టి వెళ్ళిపోతున్నారు అందుకనే ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకే ఈరోజు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీకి ఈరోజు ప్రజలు ఓటు వేయడం చెందకుండా రేపు జరిగే మరి జడ్పీటీసీ ఎంపీడీ ఎన్నికల్లో మా పోలవరం నియోజకవర్గంలో మా శ్రీధర్ గారు ఎంపీగా నాయకత్వంలో మొత్తం కూడా ఎంపీడీసీ జడ్పీటీసీ మేము కలిసి చేసుకుంటాం వేరే పార్టీకి వెళ్ళే ప్రశ్నే లేదు అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు అన్ని వర్గాలకి న్యాయం చేశారు అని ప్రజలే చెప్తున్నారు మాకు మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము తలెత్తుకొని తిరుగుతున్నాం కాలర్ ఎగరేసుకోగలుగుతున్నాం దానికి కారణం ఈ పరిపాలన మానవత్వం చేసిన పరిపాలనని ముద్రపడింది మొట్టమొదటి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈరోజు ఆయన గుర్తుతో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం మానవత్వ పరిపాలనకి మమకారం చూపించబోతున్నారు ప్రజలని మీ అందరికీ డిప్యూటీసీ ఎలక్షన్ ప్రచారం భాగంగా ఇక్కడ ఉన్నాము ప్రజా అభిప్రాయం చూస్తున్నారు అభిమానంతో ఆనందంతో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిపాలన గత 2 సంవత్సరాల పరిస్థితి తప్పకుండా ఇప్పుడు దాకా మున్సిపల్ ఎలక్షన్లో 99% వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటేసి ఎలా గెలిపించారో గ్రామ స్థాయిలో కూడా పరిపాలన అంతకన్నా గొప్పగా ఉందని ప్రజలు చూపిస్తున్నారు అదే ప్రేమ అదే అభిమానం ఓటు రూపం ద్వారా ఫ్యాన్ గుర్తుకి మేము వచ్చే ఎలక్షన్లో చూడబోతున్నాం తప్పకుండా ప్రతి వెయ్యి మెజార్టీ చూపిస్తారని నాన్నగారి తరఫున రాజశేఖర రెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మన బాలరాజు గారి ఎమ్మెల్యే గారి తరఫున నేను మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటు వేసే మార్గాన్ని చూపించి మనకు రావాల్సిన న్యాయాన్ని మనం గట్టిగా పోరాడి అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నాం అందుకని ఆ మచ్చ తొలగించాలి అభిమానం ఉంది అది మనకు ఓటేసే బాధ్యత మాత్రం కార్యకర్తలు తీసుకోవాలి ఆ విధానాన్ని చూపించాలి ఆ దారి చూపించాలి మనవాడు కాదు వాళ్ళు దూరం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారే దగ్గర చేస్తున్నారు మనం ఎందుకు దూరం చేయాలి ఈసారి 300 కాదు 400 కాదు 1000 మెజార్టీ రావాలి 1000 మెజార్టీ రావాలి 1000 మెజార్టీ రావాలి మీరు 1000 మెజార్టీ చూపించాలి మళ్ళీ మన ఊరికి కావాల్సిన రోడ్లు మనకు కావాల్సిన వాటర్ ట్యాంకులు అయినా ఏదైనా కూడా మనకి జరగాల్సిన న్యాయం మీరు అడిగే హక్కు ఉంటుంది మీరు దెబ్బలాడే హక్కు ఉంటుంది ఎమ్మెల్యే గారిని మీరు అడిగి తీరొచ్చు ఎమ్మెల్యే గారు చేయబోతున్నా అన్నాడు ఏమవుతాం ఇద్దరం కలిపి ఆయన కోవాలని పడుతున్నాం విన్నారా వాళ్ళు 1000 మెజార్టీ ఇస్తే మీ కోవాలని పట్టుకుంటాం ఇవ్వకపోతానండి Thank you.
ఎంపీటీ అభ్యర్థి మన గ్రామానికి వెయిట్ చేస్తున్నారు, వారికి సాదర స్వాగతం పలుకుతాము. జై జగన్ బాలాజీ గారి నాయకత్వం. ప్రతి పథకం కూడా నెల నెలకి మాటిచ్చినట్లు ఇస్తూనే ఉన్నారు. అంటే అది సాధ్యం అవుతుందని అర్థం. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు నాకు ఏదో ఉందని చెప్పారు. అది ఏమైంది? ఆ డబ్బంతా ఏం చేశారు? ప్రజలకి న్యాయం ఎందుకు చేయలేకపోయారు? చిన్న ఉదాహరణ, 250 కోట్లతో 1008 జగన్మోహన్ రెడ్డి గారు కొత్తవి తీసుకొచ్చారు. మనకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 10 నిమిషాల్లో వస్తుంది. మీరే చూసుకోండి, దాదాపు రాష్ట్రాల్లో కూడా పేదవాళ్ళకి 66 కోట్లు రూపాయలు సంవత్సరానికి పంపుతున్నారు. 60 వేల కోట్లు అంటే దాదాపు 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు. ఆ 3 లక్షల కోట్లు తెలుగుదేశం ప్రజలను అడగండి, ఏం చేశారని, ఎక్కడ పెట్టారు, ఎవరికి ఇచ్చారు? కథన మాత్రం కాదు, డబ్బు మాత్రం 1 రూపాయి ఎవరికి ఇవ్వలేదు. మీరు అడగాలి, ముఖ్యమంత్రి ప్రజలు అడగాలి. ఎందుకంటే మీరు అభిమానంతో తెలుగుదేశం పార్టీ ఓట్లేశారు. అది తప్పు ఓటు ఆ పక్కన పెట్టండి, కానీ అడిగే బాధ్యత మీకుంది. ముఖ్యంగా సామాన్యుడికి, పేదవాళ్ళకి. ఈ జరుగుతున్న సందర్భంగా మన అందరం కూడా గమనించాలి, మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 20 నెలల పాలన పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న పాలనకు మద్దతుగా ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని మండపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయవరం మండలంలోని సోమేశ్వరం, వెదురుపాక, మాచవరం, పసలపూడి తదితర గ్రామాల్లో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీ విస్తృత ప్రచారం చేశారు. తమ పార్టీ తరఫున పోటీ చేయుచున్న జడ్పీటీసీ అభ్యర్థిని నల్లమిల్లి మంగతయ్యారు ఎంపీటీసీ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, బొడ్డు శ్రీను, సిరిపురప్పు శ్రీనివాసరావు, రావాడ శ్రీను, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరం మాసాలు అసలు పోరు ఎంపీటీసీ ఇద్దరు రథమేశ్వర Thank you.
అదే విధంగా పెద్దలు పట్టాభిరామ చౌదరి గారు, ఏఎంసీ చైర్మన్ వరజా రవీంద్ర గారు, మంగతారి గారు జడ్పీటీసీ ఎంపీటీసీ గా పోటీ చేస్తున్నటువంటి కాళ్ళ అప్పారావు, గుమ్మడి చంద్రశేఖర్ గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు. డి గారికి మరి మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ప్రజా పరిపాలన అంటే ఏంటి అనేటువంటి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల యొక్క అవసరాలు చూసి ప్రజల కష్టాన్ని గుర్తులో పెట్టుకుని ఆ కష్టాలు తెచ్చడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. మామి వచ్చినటువంటి కరోనాలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఏ విధంగా ప్రజలను ఆదుకున్నాడో, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది ఒక్కసారి మనం అందరం గమనించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదే విధంగా మరి ఒక సెంటు భూమి కూడా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక సెంటు భూమి కూడా ఊళ్ళో ఇవ్వకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు, పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇదే గ్రామంలో ఇళ్ల స్థలాలు తీసుకుని కప్పెట్టించి అయ్యి ఒక లేఅవుట్ వ్యాపారస్తులు లేఅవుట్ చేసుకున్నట్టుగా లేఅవుట్ చేసి చక్కటి ఫ్లాట్ల కింద ఇచ్చి మీకు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా కొంతమందికి రావాల్సినటువంటి అవసరం ఉంది, అర్హత ఉన్నటువంటి వాడికి ఇళ్ల స్థలాలు రాలేదనేది ఇబ్బంది ఉంది. అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఎదుర్కొన్న అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తామనేటువంటిది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మీరందరూ కూడా మీకు ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తెచ్చుకునేటువంటి అవకాశం ప్రజలకు వచ్చింది. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, మీ పేదరికం ఉంటే చూసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి 45 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళందరూ కూడా కాపు నేస్తం కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికని, ఆ రోజులు అనుకున్నటువంటి వాళ్ళందరికని. పోయిన సంవత్సరం దాంట్లో మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మరలా ఈ రోజు మీరు రకస్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తా అనేటువంటిది మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీ ఆశీస్సులు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ సహకారం ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి, పేరు గుర్తు మీద ఓట్లు వేయండి అని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర సేవలు తీసుకున్నాను. ప్రచారంలో దూసుకెళ్తున్న సామంతపూడి టీనర్సాపురం మండలం టీనర్సాపురం బంధంచెర్ల కేతవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామంతపూడి బాల సూర్యనారాయణరాజు జన సందోహంతో ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని సమాచారం చేశారు. ఈ కార్యక్రమంలో కేతవరం పిఎస్సిఎస్ చైర్మన్ వాసిరెడ్డి, మధు గ్రామ సర్పంచ్ గుండె వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పొద్దుల సావిత్రి, ఆచంట బాబురావు, బట్ల విశ్వనాథన్, కనిపెట్టి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ తానంకి కొండయ్య, కానూరు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసీపీ జంగల్
is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.